రోజు చాలా టేస్టీగా మష్రూమ్ మసాలా రెసిపీ ఎలా తయారు చేసుకోవాలని నేను కూడా చూపించబోతున్నాను. దీనికోసం నేను రెండు మీడియం సైజు ఆనియన్స్ చిన్నగా కట్ చేసి పెట్టాను, అలాగే రెండు మీడియం సైజు టొమాటోలు, ఇంకా ఒక ఆరు వెల్లుల్లి, ఒక పచ్చిమిర్చి కూడా. ఇంకా దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ మష్రూమ్ కావాలి. ఇది ఒక మీడియం సైజు మష్రూము, నేను మంచిగా వాష్ చేసి కట్ చేసి పెట్టేశాను. ఇది ఫస్ట్ ఒకసారి నేను జస్ట్ వాష్ చేశాను, తర్వాత కొద్దిగా పసుపు వాటర్లో 15 మినిట్స్ నానబెట్టి ఆ వాటర్ కూడా పడేసి ఒక 2 టైమ్స్ మళ్ళీ వాష్ చేశానన్నమాట. ఇంకా దీనిలోకి యాడ్ చేసుకోవడానికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. కడాయిలోకి కొద్దిగా ఆయిల్ నేను యాడ్ చేశాను, జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తే సరిపోతుంది. కొద్దిగా చెక్కాలు యాడ్ చేసుకోవాలి, 1 టీ స్పూన్ పెద్ద జీలకర్ర ఫెనల్ సీడ్స్ యాడ్ చేసుకోవాలి, 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇంకా దీనిలోకి కొద్దిగా ఎండు కొబ్బరి యాడ్ చేసుకోవాలి. ఇంకా జస్ట్ కలపాలి, కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇదిగోటి మంచిగా ఫ్రై అయింది, ఇది ఇంకా దీని నుంచి తీసేస్తాను. సేమ్ ఆయిల్లోనే దీంట్లోకి ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి, 1 టీ స్పూన్ ఎండుమిర్చి పొడి యాడ్ చేసుకోవాలి, లాస్ట్ దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా. ఇది ఇంకా మంచిగా కలపాలి, దీన్ని పచ్చివాసన పోతున్న వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది ఇంకా మొత్తము తీసేసుకోవాలి. నేను ఆల్రెడీ మనం చట్నీ చేసిన జార్లోకి మనం ఇందాక ఫ్రై చేసిన మసాలాలన్నీ యాడ్ చేశాను, దీనిలోకి ఈ మసాలా కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇది ఇంకా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి, గ్రైండ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. మసాలా నేను మంచిగా పేస్ట్ చేసి పెట్టేశాను. సేమ్ కడాయిలోకి కొద్దిగా ఆయిల్ నేను యాడ్ చేసి పెట్టేశాను, ఆయిల్ కూడా మంచిగా వేడి అయింది. దీనిలోకి 1/2 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి, చిన్న కట్ చేసి పెట్టిన వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి, ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. దీనిలోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ నేను యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ త్వరగా కుక్ అవ్వడానికి. ఇది ఇంకా మంచిగా కలపాలి, ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయింది, మనం యాడ్ చేసిన క్వాంటిటీ కూడా తగ్గిపోయింది, ఇది ఒక లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది. దీనిలోకి టొమాటోలు యాడ్ చేస్తాను. మనం చేయి తీయకుండా ఇలా కలుపుకొనే ఉండాలి. టొమాటోలు కూడా మంచిగా ఉడికింది. దీనిలోకి కట్ చేసి పెట్టిన మష్రూమ్ యాడ్ చేసుకోవాలి, ఇది ఇంకా మంచిగా కలపాలి. సాల్ట్ యాడ్ చేశాను అందుకని చూసి యాడ్ చేసుకోవాలి, లాస్ట్ కావాలంటే మళ్ళీ యాడ్ చేయొచ్చు. మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసేయండి. ఇది ఇంకా మంచిగా ఉడిగినట్టుంది. దీనిలోకి మనము పేస్ట్ చేసి పెట్టిన మసాలా పేస్ట్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి నేను పేస్ట్ చేశాను. ఇది ఇంకా మంచిగా కలపాలి. మనం పేస్ట్ చేసిన జార్లోకి 1/2 కప్పు వాటర్ యాడ్ చేసి దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇది ఇంకా జస్ట్ 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. మంచిగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయొచ్చు. మూత ఓపెన్ చేసి చూస్తాను,
మంచిగా బాయిల్ అవుతుంది. గ్రేవీ కూడా కొద్దిగా థిక్ అయింది. దీనిలోకి మీకు కావాలంటే ఒక 3 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయవచ్చు. నేనేం యాడ్ చేయట్లేదు, ఇలాగే తీసుకుంటున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్. స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇప్పటివరకు ఈ కర్రీ ఇలా ట్రై చేసిన వాళ్ళు ఒకసారి అయినా ట్రై చేసి చూడండి. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ సూపర్ కాంబినేషన్ అన్నమాట. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ రాయడం మర్చిపోవద్దు. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.